హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిత్ర తెలుగు కథలు రెండు చిలుకల కథ ఒకనొకప్పుడు ఒక అందమైన చిలుక ఒక చెట్టు కొమ్మన నివసిస్తూ ఉండేది దానికి ఒకే పోలిక ఉన్న రెండు అందమైన చిలుక పిల్లలు ఉన్నాయి ఒకసారి తల్లి చిలుక ఆహారం కోసం గూడును విడిచి బయటకు వెళ్ళినప్పుడు వేటగాడు చెట్టుపైకి ఎక్కి గూటిలోని చిన్న చిలుకలను పట్టుకొని తన సంచిలో వేసుకున్నాడు ఆ చిలుకలని సంచిలో వేసుకునేటప్పుడు ఒక చిలుక తెలివిగా తప్పించుకొని పోయింది వేటగాడి చేతి నుండి తప్పించుకున్న మొదటి చిలుక ఆ దారి వెంటనే నడుస్తూ వస్తున్న ఒక సాధువుకి దొరికింది అతడు ఆ చిలుకని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు ఈ విధంగా చిలుక పిల్లలు ఒకటేమో వేటగాడి వద్ద మరొకటేమో సాధువు దగ్గర పెరిగి పెద్దవయ్యాయి ఒకరోజు ఒక గో మహారాజు వేట కోసం అడవికి వచ్చి అనుకోకుండా వేటగాడి ఇల్లు చూసి ఆ మహారాజు తన గుర్రాన్ని తీసుకొని వేటగాడి ఇంటివైపుకు వెళ్ళసాగాడు ఎవరో మన ఇంటివైపు వస్తున్నారు త్వరగా బాణాలు తీసుకొచ్చి వారిని చంపు అని అరవడం ఆ రాజు విన్నాడు వెంటనే ఆ మాటలు అన్నది ఒక పంజరంలోని చిలుకని ఆ మహారాజు గ్రహించాడు ఎంత విచిత్రమైన పక్షి దాని యజమాని కూడా అలాగే ఉంటాడేమో అనుకొని రాజు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అలా వెళుతూ వెళుతూ ఆ మహారాజు ఒక ముని ఆశ్రమానికి దగ్గరగా వచ్చాడు అక్కడ దాహం తీర్చుకోవడానికని ఆగాడు అక్కడ కూడా ఆ మహారాజుకి ఒక పంజరంలో చిలుక కనిపించింది ఇది కూడా దుర్మార్గపు చిలుక లాంటిదే అని అనుకున్నాడు కానీ ఆ చిలుక ఇలా అంది రండి రండి మహారాజా మిమ్మల్ని మా నివాసానికి ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నాము అని చిలుక పలుకులు విని ఆ మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు వేటగాడి ఇంటి వద్ద తను చూసిన చిలుక పోలికలతో ఉన్న ఈ చిలుక వినయంగా మర్యాదగా తనని ఆహ్వానించడం చూసి రాజు విస్మయం చెందాడు అప్పుడు ఆ రాజు చిలుక పంజరాన్ని సమీపించి అరే ఇప్పుడే నిన్ను పోలిన చిలుకను చూసొచ్చానే దాని ప్రవర్తన చాలా నీచంగా ఉంది అప్పుడు ఈ చిలుక ఇలా అంది మహారాజుతో అయితే అది ఆ వేటగాని వద్ద ఉందా అని అడిగింది దానికి బదులుగా రాజు ఇలా అన్నాడు అవునవును నీకెలా తెలుసు అని అడిగాడు మహారాజు అది నా తమ్ముడు ఇద్దరం ఒకే గూటిలో ఉండేవాళ్ళం ఒకరోజు మా అమ్మ గూటిలో లేని సమయంలో ఒక వేటగాడు మమ్మల్ని పట్టుకున్నాడు నేను తెలివిగా తప్పించుకున్నాను ఆ వేటగాడు మా తమ్ముడిని పట్టుకెళ్ళిపోయాడు దాని యజమాని నీచమైన వాడు కాబట్టి నా తమ్ముడు అలా తయారయ్యాడు కానీ నా యజమాని అలాంటి వాడు కాదు కదా అని ఏడుస్తూ చెప్పింది చిలుక ఆ సమాధానానికి రాజు ఎంతో సంతోషించి సాధువుని చిలుకను పొగుడుతూ తన తమ్ముడు చిలుకను తనని కలిపి తన అమ్మ చిలుక దగ్గరికి చేరుస్తానని మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సజ్జనుల సహవాసం సత్ఫలితాలనే ఇస్తుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్